అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల క్షేత్రస్థాయి పరిస్థితులను, ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి అనేది నాకున్న పరిచయాలు పరిజ్ఞానము ద్వారా నేను సేకరించి ఎప్పటికప్పుడు వీడియోలు విశ్లేషణలు అందిస్తున్నా. సో దీనిలో భాగంగా ఇప్పుడు అప్పుడప్పుడు మనం నియోజకవర్గాలు చేస్తున్నాం, జిల్లాల వారీగా చేస్తున్నాం, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు హెడ్డింగ్ చూసే ఉంటారు, పశ్చిమ గోదావరి జిల్లా విభజన తర్వాత పశ్చిమ గోదావరి కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటనేది చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, ఏ నియోజకవర్గంలో ఎవరికి అనుకూలత ఉంది, ఏ నియోజకవర్గంలో ఎవరికి వ్యతిరేకత ఉంది, ఎందుకు అనేది కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. ఈ విశ్లేషణ చేయడానికి నేను ఒక 4-5 రోజుల పాటు కసరత్తు చేశాను. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో మన టీం ద్వారా వెరిఫై చేయించాము, చాలా గ్రౌండ్ వర్క్ చేశాం. ఎందుకంటే ఇది 4-5 రోజుల కిందటే చేయాల్సింది, మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు కాబట్టి నేను డేటా తెప్పించుకోవడం అంతా లేట్ అయింది. సరే, పశ్చిమ గోదావరి జిల్లా అంటే అందరికీ తెలుసు, ప్రశాంతకు మారు పేరు, అన్నపూర్ణ జిల్లా అంటారు దీన్ని. భిన్నమైన నేలలు, భిన్నమైన పంటలు, భిన్నమైన రాజకీయ వాతావరణాలు, మెట్ట భూములు, డెల్టా భూములు అన్నీ ఉంటాయి. సరే, ఇక్కడ మొదటగా మనం రాష్ట్ర స్థాయిలో పేరొందిన నియోజకవర్గాలన్నీ ఇక్కడ ఉన్నాయి. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో పేరొందిన నియోజకవర్గాలు చూడండి, ఉండి, ఏలూరు, బెంగళూరు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం అటువంటి అన్ని. ఇక ముందుగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో 13 స్థానాలు గెలుచుకుంది. మొత్తం 15 ఉంటే 13 వైసీపీ గెలుచుకుంది, 2 మాత్రమే టీడీపీ గెలిచింది. సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, యాజ్ ఆన్ నౌ, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఏ పార్టీకి ఏ సీట్లు అనుకూలంగా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి, ఏ సీట్లు టైట్ ఉన్నాయి అనేది చూసుకుంటే, వైసీపీకి ప్రస్తుతానికి పాజిటివ్గా ఉన్న నియోజకవర్గాలు ఈ 3: చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు. ఈ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ చెక్కు చెదరల. అయితే చింతలపూడిలో లోకల్ ఎమ్మెల్యే గారి మీద కొంత వ్యతిరేక వర్గాలు ఉంటే ఉండొచ్చు కాక, చింతలపూడిలో వైసీపీ స్ట్రాంగ్ ఓటింగ్, కాకపోతే అక్కడ ఎమ్మెల్యే గారి మీద కొన్ని వ్యతిరేక వర్గాలు ఉన్నాయి, కానీ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటింగ్, వైసీపీ ఓటింగ్ చెక్కు చెదరల. సో అక్కడ వైసీపీ చింతలపూడిలో బాగానే ఉంది ప్రస్తుతానికి. అట్ ద సేమ్ టైం అక్కడ టీడీపీ లీడర్షిప్ లేకపోవడం కూడా ఒక పెద్ద ప్రాబ్లం. అలాగే కొవ్వూరు నియోజకవర్గం ప్రస్తుతానికి మంత్రి తానేటి వనిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఇక్కడ కూడా టీడీపీకి సరైన లీడర్షిప్ లేకపోవడం, టీడీపీలో గ్రూపులు ఉండడం, వైసీపీ కాస్త పవర్ పాలిటిక్స్ ఎక్కువగా చేస్తుండడం, అందులోకి వైసీపీకి కాస్త పాజిటివ్ ఉండడంతో ఈ నియోజకవర్గం కూడా ఇక నిడదవోలు. సో ఈ 3 నియోజకవర్గాలు కూడా ప్రస్తుతానికి వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి ఈ జిల్లాలో. ముందే చెప్తున్నా, మీ పార్టీల అభిమానాలు, మీ రంగులు, మీ వ్యక్తి పూజలు అన్నీ పక్కన పెట్టి వీడియో మొత్తం చూడొచ్చు. లేదు, మీ పార్టీ అభిమానాలకు తగ్గట్టు నేను చెప్పాలనుకుంటే అది నేను చెప్పలేను. సో ఓపెన్ మైండ్తో, ఫ్రెష్ మైండ్తో చూస్తే చివరి వరకు చూడండి, లేదా ఇక్కడతో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. మీరు అనుకున్నట్టు నేను చెప్పలేను కదా, చెప్పను కదా. నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటో దాన్ని బట్టే చెప్తాను, మాకున్న గ్రౌండ్ రిపోర్టు మేము సోర్సుల ద్వారా వెరిఫై చేసుకున్నదే చెప్తాం. ఇక టీడీపీకి అనుకూలంగానే ఉన్న నియోజకవర్గాలు ఏవి అనేది చూసుకుంటే, తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో ఏ నియోజకవర్గాలు అనుకోవాలి. 2019 ఎన్నికల్లో ఉండి, పాలకొల్లు ఆల్రెడీ గెలిచారు. సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఉంగుటూరు, తణుకు ఈ 2 కూడా టీడీపీకి యాడ్ అవుతున్నాయి. చూసారా, అనూహ్యంగా వైసీపీకి 3 నియోజకవర్గాలే ప్లస్ ఉన్నాయి, చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు మాత్రమే. కానీ టీడీపీకి ఉంగుటూరు, ఉండి, పాలకొల్లు, తణుకు ఈ 4 నియోజకవర్గాలు ప్లస్ ఉన్నాయి. తణుకు నియోజకవర్గం 2019 ఎన్నికల్లో 2000 ఓట్లతోనే ఆర్మూల రాధాకృష్ణ గారు ఓడిపోయారు. సో ఇక్కడ ప్రస్తుతానికి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో తణుకు నియోజకవర్గం కాస్త టైట్గా ఉన్నప్పటికీ టీడీపీకి కొంచెం ఎడ్జ్ అయితే ఉంది. సో ఉంగుటూరు, ఉండి, పాలకొల్లు, ఉండి పాలకొల్లు అంటే మొదటి నుంచి టీడీపీకి కంచుకోవట్లేదు, టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా పాలకొల్లులో టీడీపీ ఒకేసారి ఓడిపోయింది, అది కూడా 2009. ఉండిలో కూడా అదే పరిస్థితి. సో అట్లా ఉంది ఈ 4 నియోజకవర్గాలు టీడీపీకి ఫేవర్. ఇక ఈ నియోజకవర్గ, ఈ జిల్లాలో జనసేన పార్టీ పునాదులు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో జనసేన పార్టీకి కూడా ఒక 2 నియోజకవర్గాలు ఫేవర్గానే, పాజిటివ్గా ఉన్నాయి అనుకోవచ్చు. తాడేపల్లిగూడెం, భీమవరం ఈ 2 నియోజకవర్గాల్లో
పోలిస్తే జనసేన రెండో ప్లేస్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అనూహ్యంగా ఎన్నికల సమయానికి ఫుల్ టైం పాలిటిక్స్ చేసి, సీరియస్ పాలిటిక్స్ చేసి, పోల్ మేనేజ్మెంట్ చేసి, ప్రచారం గట్టిగా చేస్తే గెలుపు అవకాశాలు కూడా ఉండొచ్చు కాక. సో తాడేపల్లిగూడెం, భీమవరం ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి లీడర్షిప్ బాగుంది, కార్యకర్తల బలం బాగుంది, ఓవరాల్గా బాగానే ఉంది అన్నమాట. సో ఇక్కడికి అది ఒక మూడు, ఇవి రెండు, ఐదు ప్లస్ నాలుగు, తొమ్మిది నియోజకవర్గాలు అయ్యాయి. ఇక ఇంకొక ఆరు నియోజకవర్గాలు టఫ్ ఫైట్ అనుకోవచ్చు, టైట్ ఎలక్షన్ అనుకోవచ్చు. అందులో మొదటిది దెందులూరు నియోజకవర్గం. అందరూ అనుకుంటారు దెందులూరు ఎందుకు టైటు, దెందులూరు చింతమనేని ప్రభాకర్ గారు పులి, ఆయన ఈజీగా గెలుస్తారు, భారీ మెజార్టీతో గెలుస్తారని అనుకోవచ్చు. కానీ దెందులూరు నియోజకవర్గంలో అనుకున్నంతగా టీడీపీకి అయితే పాజిటివ్ లేదు. ఇదే చింతమనేని ప్రభాకర్ గారు టీడీపీ జెండాతో రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలుస్తారేమో, ఎందుకంటే టీడీపీలో ఆయనకున్న క్రేజ్ అటువంటిది. ఆయన ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు దిగుతారు, ఎక్కడికైనా చీఫ్ గెస్ట్గా ఆహ్వానిస్తారు, అలా క్రేజ్ ఉంది. కానీ ఆయన సొంత నియోజకవర్గంలో గతంలో ఆయన చేసిన కొన్ని పొరపాట్లు, ఇప్పటికీ కూడా ఆయన చేస్తున్న కొన్ని పొరపాట్లు, ఆయన వెనుకున్న వాళ్ళు కూడా ఆయన మీద అంత సంతృప్తిగా లేకపోవడం, ఆయనకు జేజాలు కొడుతున్న వాళ్ళు, జెండాలు కొడుతున్న వాళ్ళు కూడా ఆయన మీద అసంతృప్తిగా ఉండి ఏంటి ఇలా ఉంది మా పరిస్థితి అనుకోవడం, ఇవన్నీ కూడా చింతమనేని ప్రభాకర్ గారికి బాగా మైనస్లు. ఇవి యాక్చువల్ ఒప్పుకోరు ఆ నియోజకవర్గంలో ఎవరు ఆయన ఫాలోవర్స్, మన వీడియోలు చాలా మంది చూస్తారు, వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. కానీ ఆ నియోజకవర్గంలో పరిస్థితి నాలుగు మండలాల్లో, పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు, ఊర్వరం, ప్రతి గ్రామంలో పరిస్థితి కూడా నా దగ్గర రిపోర్ట్ ఉంటుంది. సో ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఎక్కువ చెప్పగలం, కానీ అంతకుమించి మనం చెప్పకూడదు. సో ఈ నియోజకవర్గం ఏదో టీడీపీ మొత్తం తిరిగిపోయింది, టీడీపీ 25,000 మెజార్టీ, 20,000 మెజార్టీ అనుకోవడానికి అయితే లేదు, చాలా టఫ్ ఎలక్షన్ జరుగుద్ది. వైసీపీ కూడా అంత వీక్గా లేదు ఈ నియోజకవర్గంలో. సో దెందులూరు నియోజకవర్గం 50-50 యాజ్ అన్ నౌ, రెండు పార్టీలకు కూడా టఫ్గానే ఉన్నట్టు. అబ్బాయి చౌదరి గారికి వచ్చిన గెలుపును కూడా ఆయన కూడా యూజ్ చేసుకోలేకపోయారు. ఆయన కూడా తన వర్గాన్ని దూరం చేసుకోవడం, కొన్ని కొన్ని పొరపాట్లు చేయడం, ఇవన్నీ కారణంగా రెండు నాయకత్వాలు, రెండు పార్టీలు ఇక్కడ ఫెయిల్ అయ్యాయి అనుకోవచ్చు. నెక్స్ట్ పోలవరం కూడా 50-50 టైట్ ఎలక్షన్ జరుగుద్ది. పోలవరం యాక్చువల్లీ వైసీపీకే ఎడ్జ్ ఉండాలి, కానీ పోలవరంలో ఇటీవల ఈ వరద రావడం, ముంపు ప్రాంతాల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత రావడం, అక్కడ అధికారులు వ్యవహరించిన తీరు, అధికార పార్టీ వ్యవహరించిన తీరు, ఈ మూడు నాలుగు నెలల్లోనే వైసీపీ మీద కాస్త వ్యతిరేకత ఎక్కువ పెరిగింది. కాబట్టి పోలవరం నియోజకవర్గం ముంపు గ్రామాలు ఇవన్నీ చూసుకుంటే పోలవరం నియోజకవర్గం 50-50 ఒక రకంగా ఎడ్జ్ టీడీపీ ఉంటుంది, సరైన లీడర్షిప్ ఉంది. ఇక ఆచంట నియోజకవర్గం, ఆచంట ప్రస్తుతానికి మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీకేమో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఇద్దరు కూడా సీనియర్ పొలిటీషియన్స్, ఇద్దరికి కూడా మంచి అనుభవం ఉంది. సో ఈ నియోజకవర్గంలో 50-50 టఫ్ ఎలక్షన్ అనుకోవచ్చు ఒక రకంగా ఈ నియోజకవర్గం. ఇక నెక్స్ట్ ఏలూరు, ఏలూరు మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని గారు ప్రాంతం నివసిస్తున్న నియోజకవర్గం. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా బడేటి చంటి గారు ఉన్నారు. 2019 ఎన్నికల్లో బడేటి బుజ్జి గారు మాజీ ఎమ్మెల్యే కేవలం 4,200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నియోజకవర్గానికి, నరసాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రెండు నియోజకవర్గాలు జనసేన టీడీపీ పొత్తు ఉంటే, జనసేన టీడీపీ పొత్తుంటే ఆ కూటమి తరపున ఎవరు పోటీ చేస్తే వాళ్ళు 100% గెలుస్తారు, ఏలూరు, నరసాపురం. అలాగే జనసేన పార్టీకి ఫేవర్గా ఉన్న ఈ రెండు, అంటే నాలుగు వచ్చేసినట్టే జనసేనకు కానీ టీడీపీకి కానీ పొత్తుంటే, పొత్తు లేకపోతే కొంచెం కష్టమో ఉంది. సో ఏలూరు నియోజకవర్గం కూడా యాదన్నో అయితే 50-50 టఫ్ అయితే ఉంటుంది. టీడీపీ సరైన క్యాండిడేట్ని ఎంపిక చేస్తే, బడేటి చంటి గారు అయితే కొంత కష్టపడుతున్నారు, కొంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, కాకపోతే ఆయన మీద పూర్తిగా కేడర్కి నమ్మకం లేదు. సో ఆయన మార్చాలి అని కొంతమంది అంటున్నారు, లేదు మార్చకూడదు, బడేటి చంటి గారే రైట్ క్యాండిడేట్ అని కొంతమంది అంటున్నారు, కాకపోతే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదనేది నాకున్న సమాచారం. అతి త్వరలోనే ఒక రెండు మూడు నెలల్లోనే ఏలూరు ఇన్ఛార్జ్ మార్చే అవకాశం ఉంది అంటున్నారు. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. బడేటి బుజ్జి గారు వైఫ్కి ఇవ్వాలి అని కొంతమంది కోరుకుంటున్నారు. సో ఏమైనా జరగవచ్చులే, అది తర్వాత విషయం. తర్వాత గోపాలపురం నియోజకవర్గం కూడా టఫ్ ఫైట్ అవుద్ది అనుకోవచ్చు. గోపాలపురంలో టీడీపీలో ప్రస్తుతానికి అంతర్గత సర్దుబాట్లు బాగానే ఉన్నాయి, టీడీపీ గ్రౌండ్ వర్క్ బాగానే ఉంది, ఇటువైపు వైసీపీ కూడా ఓటింగ్ బాగానే ఉన్నప్పటికీ ఎమ్మెల్యే గారి మీద ఉన్న కొంత వ్యతిరేకత గోపాలపురం వైసీపీని ఇబ్బంది పెడుతుంది. ఇలా ఇక్కడ రెండు పార్టీలు కూడా 50-50. ఈ నరసాపురం సంగతి చెప్పాను కదా, నరసాపురం యాక్చువల్లీ వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ఖాతాలో వేయాలి, కానీ అక్కడ జనసేన కూడా బలంగా ఉన్న కారణంగా మూడు పార్టీలు కూడా టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి వస్తుంది అక్కడ.
సో టికెట్ క్యాండిడేట్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. పొత్తుంటే 100కి 100% ఆ కూటమి గెలుస్తుంది, పొత్తు లేకపోతే క్యాండిడేట్ సెలక్షన్ బట్టి టీడీపీకి అవకాశాలు ఉంటాయి. సో అక్కడ ప్రసాద్ రాజు గారు కూడా కాస్త సీనియర్ లీడర్, ఆయన కూడా కొంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, గడప గడపకు మన ప్రభుత్వంలో కూడా ఆయనే టాప్లో ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. ఇలా ఓవరాల్గా ఈ 6 నియోజకవర్గాలు టఫ్ అనుకుంటే, ఈ 2 జనసేన, ఈ 4 టీడీపీ ఫేవరు, ఈ 3 వైసీపీ ఫేవరు. ఇలా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా ఈ జిల్లాకు సంబంధించి ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. రఘురామ కృష్ణరాజు గారు నర్సాపురం నుంచి పోటీ చేస్తారా చేయరా, చేస్తే ఏ పార్టీ నుంచి చేస్తారు, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఆకస్మికంగా జరగబోయే మార్పులు ఏమిటి, కొత్త అభ్యర్థులు ఎవరు రాబోతున్నారు, మాగంటి బాబు గారు ఏలూరు ఎంపీగా పోటీ చేస్తారా లేదా ఆయన దొందులూరు ఎమ్మెల్యే సీటు అడుగుతున్నారు అదేమైనా ఇస్తారా, లేదా కైకలూరు కానీ ఏలూరు ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తారా, ఇలా రకరకాల మార్పులు చేర్పులు అంతర్గతంగా ఉన్నాయి, అవేంటనేది మళ్ళీ చూద్దాం. వైసీపీలో ఈ జిల్లాలో ఎవరెవరికి టికెట్లు నిరాకరిస్తున్నారు, ఎవరెవరికి టికెట్లు ఇచ్చే అవకాశం లేదు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో కాస్త క్లియర్గా చూద్దాం. థ్యాంక్ యూ.